ఏ వైఎస్ విజయమ్మ వైఎస్ విజయమ్మ గారు మీ గౌరవాధ్యక్షురాలు ఎవరైతే నిండు సభలో వైఎస్ విజయమ్మ గారిని అమ్మా నీ మొగుడో తాగుబోతు నీ మొగుడో అవినీతి పరుడు నీ కుమారుడో దోపిడీదారుడు షర్మిలమ్మ నీ అబ్బోకు తాగుబోతు నువ్వా మా గురించి మాట్లాడేదని ఎవరు మాట్లాడారు? బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు మీ అమ్మని, మీ అబ్బని, మీ చెల్లిని తిట్టిన వాళ్ళని ఎక్కడ పెట్టుకొని ఉందయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మంత్రులుగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చెరువు పక్కన పెట్టుకొని పరిపాలిస్తున్నాడు. అది తెలుసుకోవయ్యా అనిల్ కుమార్ గారు. ఎక్కడున్నారు విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు? ఒక ఆమెనేమో రాష్ట్రం దాటిచ్చారు, ఒక ఆమెనేమో తల్లిని ఇంటి గడప దొక్కనీయటంలే. బావ బ్రదర్ అనిల్ ఏమైపోయాడు? మీరు మాకు నీతులు చెప్తున్నారు, మా పార్టీలో ఇన్ఛార్జీలు మారిస్తే మీరా మాట్లాడేది? ఈ రాష్ట్రంలో గొంతులు కోసేది తెలుగుదేశం పార్టీ కాదు, గొంతులు కొయ్యడంలో స్పెషలిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తన జీవితాంతం ఊడిగ చేసిన, అహర్నిశలు తన అన్న ముఖ్యమంత్రి కావాలని పోరాడిన నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి. ఎవరు కోశారు ఆయన గొంతు? ఎవరు కోశారు? తెలుగుదేశం పార్టీ కోసిందా? నారాసుర రక్త చరిత్ర అన్నారు, రాజకీయ అవసరాల కోసం వివేకానంద రెడ్డి కోసిన ఆ పార్టీలో ఉండి నువ్వేందయ్యా అనిల్ కుమార్ మమ్మల్ని మాట్లాడేది? నెల్లూరు జిల్లాలో కూడా ఒక బాబాయ్ రాజకీయ హత్య గావించబడ్డాడని చెప్తున్నారు. మేం కాదు, మీ పార్టీ, మీ ఇంట్లో వాళ్ళే మాట్లాడుతున్నారు, మీ చైర్మన్లు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీని విమర్శించే ముందు నీ గురించి, నీ పార్టీ గురించి ఆలోచించుకొని మాట్లాడమని చెప్పి చెప్తున్నా. మరొక వైపున ఎవరు నోటికొస్తే మాట్లాడుతూ ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఒరే లోకేష్, నా గోటికి చాలవని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఇదే విధంగా మాట్లాడావు. ఆ రోజు పక్కనున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు, సోమిరెడ్డి గారు చొక్కా పట్టుకొని లాగుతున్నాడు, తగ్గించు తగ్గించని. రక్తం తాగుతున్న రాజశేఖర్ రెడ్డి అన్నావు, నర మాంసం భక్షిస్తున్న రాజశేఖర్ రెడ్డి అన్నావు. వారం తర్వాత ఎటు వెళ్ళిపోయావో తెలియదు, ఓటమి చెందావు. తర్వాత గెలిచిన తర్వాత కూడా మళ్లీ పార్టీ మారారు. చంద్రబాబు చెట్టు కట్టేసి కొడతానన్నావు. ప్రజలు నిన్ను 2014 ఎన్నికల్లో బ్యాలెట్ కు కట్టేసి కొట్టారు, ఈవీఎం బాక్స్ కి. మళ్లీ ఈరోజు చెప్తున్నావు, ఒరే లోకేష్, నా చిటికి నేలకు చాలు నువ్వని. మళ్లీ డిసైడ్ అయిపోయింది. గుర్తుపెట్టుకో, 2024 ఎన్నికల్లో మీ భాషే ఇది, నల్లపరెడ్ల భాష కాదు, నల్లపరెడ్ల భాష కాదు. మీరు ఎప్పుడైతే ఈ భాష మాట్లాడిన ప్రతిసారి ప్రజలు మీకు గుణపాఠం చెప్తూనే ఉన్నారు, ఈ గుణపాఠం తప్పదని చెప్తున్నాం. ఎవరికి వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడారు. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లూ మీడియాకి ఈరోజు మేము తొలిసారిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మా నాయకుని పొప్పు అన్నారు, వేస్ట్ అన్నారు, నడవలేడన్నారు, ఆయన శరీరం మీద రకరకాలుగా వ్యాఖ్యలు చేసి అవమానించి హీనంగా సోషల్ మీడియాలో మాట్లాడారు. కసి కసి కసితో ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే పప్పు అని అవమానించారో, ఈరోజు ఒక నిప్పు రవ్వగా మారి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగలబడిపోతుంది. లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. 5 కోట్ల ఆంధ్రులకి మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు అని ఆనందంతో ఎక్కడికెళ్లినా మహిళలు, రైతులు, యువత ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ కాదు, నందమూరి తారక రామారావు గారి తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక భవిష్యత్ నాయకుడిగా నారా లోకేష్ బాబు గారిని స్వీకరిస్తున్నటువంటి ప్రజలు, జేజేలు పలుకుతున్నటువంటి ప్రజలు, నారా లోకేష్ బాబు గారిని మీరేమైనా తిట్టుకోండి, మీ ఓటమి భయంతో ఏమీ చేయలేక ప్రజలను ఆపుతున్నారు, ప్రజలు ఆగటం లేదు. ఈ యొక్క అసమర్థ అరాచక అవినీతి పాలనని తరిమి కొట్టాలని వేలాది మంది ఆయన వెంట నడుస్తున్నారు. మీకు ఈ యొక్క యువగళం మీకు అంతిమ తీర్పు పలకబోతుందని చెప్పి హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని.